हाय फ्रेंड्स, ఇప్పుడు నేను గార్ల ఎలా చేయాలి తెలుస్తాను. ఒక కప్పు తీసుకున్నాను. మీ ఇంట్లో వాళ్ళని బట్టి కప్పుతోటి నేను రెండు కప్పులు మినపప్పు వేసుకుంటున్నాను. కొంచెం నీళ్ళు పడితే వేద్దాం. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసి బాగా నాననెట్టాము. ఇది కొంచెం నాన్న తర్వాత అప్పుడు గార్లు వేసుకోవచ్చు. గారెలైనా ఆవళ్ళైనా అన్ని దీంతోనే కదా ఎలా వేయాలో చూపిస్తానమాట. చూసారా, గారెలోకి పప్పు నానిపోయింది. ఇప్పుడు ఇది బాగా కడుక్కుని మిక్సీ వేసుకుని ఆడుకొని రెడీగా పెట్టుకుందాం. గారెల పప్పు ఎప్పుడు మెత్తగా రుబ్బేయకూడదు, మరీ మెత్తగా రుబ్బేయకూడదు. కొంచెం ఇలా ఉండగానే తీసేయాలన్నమాట. చూసారా, నేను తీసేస్తున్నాను. పప్పు అంతా ఆడుకుని రెడీగా పెట్టుకుందాం. ఇలాగా మిక్సీలో వేసుకున్న గారెలు బాగానే వస్తాయి. నేను అందుకే కొంచెమే కదా అని మిక్సీలోనే వేసాను. గారెల పప్పు ఆడుకుని పెట్టుకున్నాం కదా, దీంట్లో మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇంతట్లో మనం నూనె మూకుడు పెట్టుకుని నూనె కూడా పెట్టేసుకుందాం. నూనె పెట్టేసుకున్నాం మూకుడులో. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, కొంచెం మిక్సీలో ఆడుకున్నాం కాబట్టి కొంచెం మెత్తగా రావాలి కాబట్టి దీన్ని బాగా ఇలా చపాతీ పిండి మద్దనా చేస్తాను. చూసారా, అలా కొంచెం మద్దనా చేయండి. ఉప్పు కలుస్తుంది, మనం మద్దనా చేస్తాం. ఓకేనా? ఇలా మద్దనా చేస్తే మీకు గారెలు మెత్తగా బాగా వస్తాయి. అలా ఒక్కసేపు 5 నిమిషాలు చేయండి. 5 నిమిషాలు కూడా కలక, 2 నిమిషాలు అంతే. ఇలా చేయండి. ఇప్పుడు నూనె వేడెక్కింది. చెయ్యని తడి చేసుకోండి. కొంచెం తడి చేసుకుంటే మీకు గారె అన్నది ఇలా వస్తుంది. చూపిస్తాను. ఇది వచ్చేసారా, మనకి తిరుగుతుంది ఇలా. లేకపోతే చేతికి అంటుకుంటుంది. ఇలా ప్రెస్ చేసి దీన్ని ఇగో తడి లేకుండా తడి చేసుకున్నాను నేను చేతిని, అందుకే నాకు అంటుకోవట్లేదు అనమాట. చూపించడం కోసం ఇలా చేస్తున్నాను. ఇది ప్రెస్ చేసి మధ్యలో ఇలా వదిలేయడమే. అలా అప్పుడప్పుడు తడి చేసుకుంటూ చేతిని మనం గారి వేసాం అనుకోండి, చాలా బాగా వస్తుంది, విడుతుంది కూడా. ఓకేనా? చూస్తున్నారా, మీకు మళ్ళీ అంటుకుంటుంది అంటే మాత్రం తడి చేసుకుంటూ ఉండండి. తడి చేసుకుంటే అస్సలు పిండి అంటుకోద్దు, రౌండ్ తిరుగుతుంది, మనం ఈజీగా గారి వేయగలం. చూసారా, అలా గారెలు తేలిపోతాయి. కొంచెం అంటుకుంది ఇందాక, అందుకే తేలలేదు. ఇప్పుడు కాసేపు వేగి తేలిపోయింది. ఇప్పుడు దీన్ని తిరిగేద్దాం. తిరిగేసి కొంచెం సేపు ఎర్రగా వేగనిద్దాం. ఓకేనా? అలా వేగ వేగాలి బాగా. ఇప్పుడు వేగుతున్నాయి, మళ్ళీ తిరిగేసుకుందాం. ఎర్రగా వేయించుకోవాలి కదా. ఏం చేయొచ్చు అంటే కొంచెం ఇంకా ఎర్రగా హోటల్లో బాగా ఎర్రగా రావాలి అంటే దాన్ని మజ్జిగ ఉంటుంది కదా, కొంచెం మజ్జిగ తీసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని ఆ మజ్జిగలో మనం చేతులు ఇప్పుడు తడి ఎలా చేసుకుంటున్నామో ఆ మజ్జిగ తడి చేసుకుని వేస్తే గారు వేస్తే ఇంకా ఎర్రగా వస్తాయి అన్నమాట. ఓకేనా? ట్రై చేసి చూడండి. అలా కూడా నేను అలా ట్రై చేయలేదు, ఇలాగే ట్రై చేస్తున్నాను. ఒక్కొక్కప్పుడు అలా ట్రై చేస్తాను, ఒక్కొక్కసారి, ఒక్కొక్కప్పుడు కాదు. ఎందుకంటే అది అల్లం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ వేసినప్పుడు అలా చేసాం అనుకోండి బాగా వస్తుంది. ఇప్పుడు కొత్త గారెలలాగే చేసుకుంటున్నాం కాబట్టి అలా అక్కర్లేదు, ఇలా చేసుకుంటే సరిపడుతుంది. చూసారా, దగ్గర పడింది వేగుడు. కొంచెం వేగిద్దాం.
ఆయిల్ సరిపోతుంది. మళ్ళీ తీసిన తర్వాత మనకి తెల్లగా వచ్చేస్తాయి, అందుకోసం కొంచెం ఎర్రగా వేగనివ్వాలన్నమాట. ఈ ఎరుపు మనం తీసిన తర్వాత ఉండదు, ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, మళ్ళీ కొంచెం తెల్లదనం వస్తాయి, అందుకు కొంచెం ఎర్రగా వేయించాలి. ఓకేనా? వెనక్కి తిప్పి వేయించాను అనమాట, ముందుకు కొంచెం ఇక్కడ తెల్లగా ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం వేగనిద్దాం. ఓకేనా? ఇప్పుడు బేక్ పోయాయి, వీటిని తీసేద్దాం. బాగా ఓడ్చి తీయాలి. ఓకే, బాగా ఓడ్చేసాను, నూనె లేదు చూడండి. ఓకేనా? అలా కూడా అంతే. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయి వేయాలంటే మళ్ళీ తడి చేసుకుని మళ్ళీ అదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. నేను కవర్లోనూ వేసినాను, వేయను, ఇలాగే డైరెక్ట్గా వేసేస్తాను. ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు చేసుకున్నాను. మనం ఫస్ట్ ఏదో అలవాటు చేసుకుంటే అదే ప్రాసెస్ మనకి అలవాటు అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకోసం మనం స్టార్టింగే ట్రై చేసేటప్పుడే ఇలా ట్రై చేసేసాం అనుకోండి, మనకి ఆటోమేటిక్గా వస్తాయి, రాకపోవడం ఉండవు. ట్రై చేయక అందరూ ఇది అవుతారు, ట్రై చేసి చూడండి. ఇప్పుడైనా స్టార్టింగ్ నుంచి ఏది మనకు రాలేదు కదా, గుడ్డుతోటి అన్నీ ఒక్కొక్కటి ట్రై చేస్తేనే వచ్చాయి కదా, అలాగే ఇది కూడా. ఓకే, వేగనిద్దాం పాపం. ఇలా గారెలు వేసి అల్లం పచ్చడి వేసి మీ వాళ్ళకి పెట్టండి, చాలా బాగుంటాయి. టేస్ట్ చేసి మీరు కూడా చూడండి. ఓకేనా? వచ్చిన వాళ్ళు ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి అది నచ్చితే ట్రై చేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.